ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఏడవ గురువారము రోమునందు కూడా అట్లే చేయవలేను మొదటి పఠనము అపోసుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము ముప్పైవ వచనము మరియు ఇరవై మూడవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదకొండవ వచనం వరకు యూదులు పౌలుపై మోపిన నేరము ఏమిటో ఖచ్చితముగా తెలుసుకొనవలయునని తలచి ఆ సైన్యాధిపతి మరుసటి రోజు పౌలు సంఖ్యలు తీసివేయించి ప్రధానార్చకులను విచారణ సభను సమావేశము కావలయునని ఆజ్ఞాపించెను పిమ్మట పౌలును తీసుకొని వచ్చి ఆ సభ ఎదుట నిలువబెట్టెను ఆ సభలోని వారిలో కొందరు సర్దుకయ్యులని మరికొందరు పరిసయులని గ్రహించి పౌలు వారితో సోదరులారా నేను పరిసయుడను పరిసయుల కుమారుడను మరణించిన వారు మరలా జీవముతో లేతురని నా నమ్మకము నేను నేనిప్పుడు విచారింపబడుచున్నాను అనెను అది వినగానే పరిసయ్యులు సద్దుకయ్యులు కలహించుకొనసాగిరి ఆ సభ రెండు పక్షములుగా చీలిపోయెను ఏలన సద్దుకయ్యులు మృతుల పునరుత్నము ఆత్మగాని లేదని చెప్పుదురు కానీ పరిసయ్యులు ఇవి కలవని నమ్ముదురు అందుచే కేకలింకను పెద్దవైనవి పరిసయుల పక్షమునకు చెందిన ధర్మశాస్త్రబోధకులు కొందరు లేచి ఈ మనుష్యునిలో మాకు ఏ దోషము కనిపించుటలేదు బహుశా ఆత్మగాని దేవదూతగాని నిజముగా ఇతనితో మాట్లాడి ఉండవచ్చును అని గట్టిగా వ్యతిరేకించిరి వాదము తీవ్రము కాగా వారు పౌలును ముక్కలు ముక్కలుగా చీల్చివేయుదరేమో అని సైన్యాధిపతి భయపడి తన సైనికులను సభలో ఉన్న పౌలును దూరముగా తీసుకొని పోయి కోటలోపల ఉంచుమని ఆజ్ఞాపించెను మరునాటి రాత్రి ప్రభువు పౌలు ప్రక్కన నిలబడి ధైర్యముగా ఉండుము ఇచట ఎరుసలేములో నన్ను గూడ్చి సాక్ష్యము ఇచ్చినట్లే నీవు రోమునందు కూడా చేయవలెయును అని పలికెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి భక్తికీర్తన ప్రభు నన్ను కాపాడుము నీ అందే నానమ్మిక ఈనాటి సువిశేషము గారు వ్రాసిన సువిశేషము పదిహేడవ అధ్యాయము వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకును ప్రార్థించుచున్నాను వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను ఓ తండ్రి నేను నీయందును నీవు నాయందును ఉండునట్లు వారిని మనయందు ఉండనిమ్ము నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించితిని వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకునుటకును నేను వారి ఎందును నీవు నాయందును ఉన్నాము ఓ తండ్రి వారిని నీవు నాకు వసకితివి నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలముననే వారును ఉండవలేనని కోరుచున్నాను ఏలైన లోక ఆరంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి నీతి స్వరూపుడవగు తండ్రి లోకము నిన్ను ఎరుగదు కాని నేను ఎరుగుదును నీవు నన్ను పంపితివి అని వీరు ఎరుగుదురు నీవు నాయందు కనపరిచిన ప్రేమ వారి ఎందు ఉండునట్లును నేను వారి ఎందు ఉండునట్లును నిన్ను వారికి తెలియచేసేతిని ఇక ముందును తెలియచేసేదను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక